ఈ పల్లాలు ఏంది, వాళ్ళ అన్నం ఏంది, ఆ బూకర తిండి ఏంది, అది కడుప కట్ట కింద ఉన్న కాలువరా? అయ్యే ఉబ్బకురా, కాంగ్రెస్ యూనియన్రా. ఏంద్రా అది భాష ఏంద్రా? వచ్చి నేను కూడా కూర్చొని తినాల. అవునా, వచ్చి పక్కన కూర్చోరా. పప్పుచారు కూర్చొని అది మొన్నటి పప్పుచారు ఆరా? కొంచెం లైట్ వాసిపోయిందిరా. ఏమైతుందిరా? దా ఏంగా దారా దా. మూడు నాలుగు పల్లాలు అలా అన్నం పెట్టినావు, ఈ మూడు నాలుగు పల్లాలు అన్నం నువ్వే తింటావురా? నేనే తింటరా, అందుకే కదరా వేసుకుంది. ఇప్పుడు అన్నం తింటే ఒక పల్లములు వేసుకుని తింటాడు, ఈ మూడు నాలుగు పల్లాలు తింటారా? నువ్వు రోజు ఎన్ని పూటలు తింటావు? ఎన్ని మాటలు తింటారా? పొద్దుగల మధ్యాహ్నం రాత్రి అంటే రోజుకు మూడు సార్లు తింటావు? అవునరా, రోజుకు మూడు మాటలే తింటా. మూడు మాటలే తిన్నాడు అవసరం రా, టైం ఒక్క పని ఒకసారి తింటే అయిపోతుంది కదరా. నువ్వు నన్ను ఫాలో అయిపోరా? నీకు మూడు పూట్ల తిండి ఒకసారి తినమని ఏ లత్కొర గారు చెప్పిండ్రా? అరే ఎడార్లో వంటుంటది, అది మూడు నెలలకు ఒకసారి నీళ్ళు ఆగుతుంది, అది తాగినప్పుడు దాన్ని కడుపు నింపుకుంటది. ఆఫ్టర్ వంటనే కంత తెలుగుతున్నప్పుడు మనం మనుషులం రా, మూడు పూట్లు అన్నాము ఒకసారి తినకపోతే ఇంకెందుకురా? అయితే మనం ఎప్పుడు చేస్తామని చెప్పి ఇప్పుడే చేస్తామరా? అరే బాగా ఏడుందిరా. ఎందుకురా? ఎప్పుడో ఖర్చు ఎందుకు? ఇప్పుడే దుంగి చేస్తా. అదే ఎప్పటికైనా వచ్చేదే కదరా, అదే ఎప్పటికైనా వచ్చేదే కదరా, అదేదో ఇప్పుడే వస్తారా, టైం మిగుతుంది. అయ్యో ఇలా హోలీ తగ్గదలే, ఒక్కొక్కరికి రంగులు పూసుడే, పెండల ముఖం వేసి గుచ్చుడే, గుడ్లు కొట్టుడే. మరి గుడ్లు కొనడానికి పైసలు ఎట్లా? పైసలు లేవు. ఇప్పుడు చూడు, ఐదే ఐదు నిమిషాలు పడతా. పైసలు పైసలు వస్తాయి, నీళ్ళు పో, నీళ్ళు పడితే పైసలు వస్తాయి. ఏ బదాం బదాం బే కచా బదాం అమ్మగచ్చి గజబూ గజా బదాం కచా బదాం. కొన్ని రోజులు గుడ్లు కట్టుకుంటాము, ఇళ్ళకు నీళ్ళు పడితే పైసలు వస్తాయి. స్లో నీళ్ళు పట్టుడు అయిపోయింది, పైసలు ఇయ్యే. గదెందుకంత మాట నువ్వు నీళ్ళు పట్టిస్తానవు గానీ నీళ్ళు పట్టకపోయటాన్ని అందుకే ఇస్తానా నేను? అందుకే ఇస్తానా నేను అంటే ఇప్పుడు అయినా నీకెందుకురా పైసలు? పని చేయించుకొని పైసలు ఇవ్వా. చూస్తా చూస్తా చూస్తావా ఏంద్రా, నువ్వు చూసావు నా నెత్తిల పేర్లు, నా నెత్తిల పేర్లు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నం నమస్తే రుద్రమన్యవభూతోపగిషభే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః. స్వామి నా పేరు మీద అర్చనేయండి. కొంచెం సంభావన ఎక్కువైతే నాయన. స్వామి సంభావన అయితే ఇస్తా గానీ పూజ అయితే చేయండి మీరు. సరే నాయన. గురు చెట్టు ఆహా ఓహో ఆర తీసుకొని ఆయన తీర్థం పుచ్చుకొని ఆయన బొట్టు పెట్టుకొని ఆయన ఏంటి నాయన, ఎప్పుడు పాత బట్టలు వేసుకొని జిడ్డు ముఖం వేసుకొని సొల్లు కరుచుకుంటూ ఇలా కొత్త బట్టలు వేసుకొచ్చిన ఏంటి విశేషం నాయన? పూజారి గారు ఈరోజు నా పెళ్లి చూపులు, శుభం జరగాలని ఆయన జీవించండి. అయినా నీకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదుగా స్వామి, ఎప్పటికైనా చేసుకునేదిగా స్వామి. సంతోషం పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సుఖంగా ఉన్నాయన? చాలా సంతోషం స్వామి. నాయన సంభావన ఇచ్చుకోండి నాయన. చాలా ఎక్కువ ఇచ్చావు నాయన. ఉంచండి స్వామి. నాయన తక్కువలో తక్కువ 116 ఇచ్చుకోవాలి నాయన. నా జేబులో ఉన్న రూపాయ మీకు ఇచ్చుకున్నా, ఇంకా 116 లేవు స్వామి నాగరా. ఓరా అపరాచుడా, జేబులో 10 రూపాయలు పెళ్లి చూపులోకి పోతున్నావురా.
పెళ్లి చూపులకు 10 రూపాయలకు సంబంధం ఏముంది స్వామి? కనీసం 50 ఎకరం వేసుకోండి నాయన. స్వామి నా దగ్గర ఉన్నది 1 రూపాయి, అది కూడా కావాలవద్దా? వదిలితే 2 రూపాయలు నా అకౌంట్ పై తట్టున్నావు కదా. సరే స్వామి పోయి వస్తా. పోరా అప్రాజురా దుష్టుడా, నీ పెళ్లి పెట్టాకులు గారు. గుడి మెట్ల ముందు కొబ్బరికాయలు కొట్టినట్టు పోరగాన్ల గుండ్ల మీద కుడ్లు కొలామనుకున్నా. ఏం చేస్తాం, దీంతోనే సరిపెట్టుకోవాలి. అయినా పైసలు లేవని బాధపడడం ఎందుకు? రోడ్ల మీద ఎట్లాగో మంది పోతుంటారు, వాళ్ళ మీద కలర్ రోజు అని పేర్చి పైసలు ఆడుకుంటా. ఇంకేంది మళ్ళా చిచి, ఇలా ఒక్కడు కూడా ఇంటికెళ్ళి బయటకు వెళ్తలేడు. హోలీ పండుగ నువ్వని తెలియదా చిచి? హోలీ పండుగనే మర్చిపోయింది జనాలు. ఇంటికెళ్ళి బయటకు వెళ్దాం, మంచిగా హోలీని సెలబ్రేట్ చేసుకుందాం అని ఒక్కని కూలేదు చిచి సంస్కారహీనులు. అదో ఒకడు వస్తుండు బకరగాడు. నా కొడుకు మీద రంగు పోయాలి, పైసలు గుంజాలి. నీ సింగారం ఉలకవయ్యా, ఎన్నెల్లేదు టిక్ టాక్ తయారై ఏడిపోతున్నావురా? అరే నా పెళ్లి సిబ్బులకు పోతున్నారా? పోరండి, ఇప్పుడు ఎందుకు నీకు పెళ్లి? నా ఇష్టం రా, నా బుద్ధినప్పుడు వేసుకుంటా. ప్రతి ఒక్కడు అంటాడు నీకెందుకురా నీకెందుకురా అని. అది కాదురా నా మాటినరా. ఎందురా అయినది బుచ్చు? అది కాదురా నా మాటినరా. అరే పీకరా రే, నీ గురించి నాకెందుకురా? గిన్నె వస్తుండు కదా, గిన్నె మీద రంగు పోస్తా, పోలి మొదలు పెడతా. ఎందుకు ఇలా హోలీ రంగు వస్తా తప్ప బరబరి వస్తా ఇంకా వస్తా. ఎందుకు హోలీ రోజు రంగు లేదా? హోలీ రోజు రంగు వస్తా తప్ప హోలీ ఎలా గారు హావలే రేపు రేపు హోలీ రేపా? హోలీ రేపురా గుట్లే హోలీ రేపా? బలాం బలాం మేకదా బలాం అమ్మగారి గదముదు గదా. ఒక్క నువ్వే గోపు పోతున్నావా? భయం కదా? నేను నీ అంత పీరుకొని కాదు మామా. పోలు పక్క జరు మామా, లేట్ అవుతుంది. ఒరే కావతలేదా? భూమికి జానలు లేవు, ఎండపూడు ఒక్కను పోతావా? బాగా కనబడితే ఆడదాన్ని ఉచ్చో వేసుకుంటావు. నేను సోపుతో సప్ప పాములంటే భయమా? పాములు నాకు కనబడితే తోకవాడి గిరిగిరి చింపిస్తా. పాములు చూస్తే ఆమె దగ్గర ఉరుకుతాడు కదా, కానీ నేను పాములనే ఉరికిస్తా. అట్లుంటది మనతోని. మీ మామ అసలు పాములకు భయపడడు, పాములకు దడ దడ పుట్టిస్తాడు. తోపు కావాలంటే నాతో తిరుగు, ఇది పెంచుకో, ఇది ఉంటేనే రాకేష్ మనం తోపు అవుతాం. రాకేష్ పువ్వు మస్తు ఉందిగా రాకేష్? ఉందిగా మామా, చెట్టుకి పువ్వు లేపు మామా. రాకేష్ మనం ఇంకొన్ని మీద రంగు పోయి ఇంత కష్టపడుతున్నాం గానీ రేపు మన మీద ఓడి పోయకుంటే ఎట్లా? ఎవడన్నా పోయకుంటే నేను నీ మీద నువ్వు నా మీద పోసుకుందా? నువ్వేం రద్దు ఆడకు మామా, నేను నీ మీద వస్తే రంగు.
పోయినసారి కట్టిన నా మీద వాళ్ళు రంగులు వేరు రాకేశు, ఈసారి కనుక పోయకపోని వాళ్ళ లావుల ఫామ్లు ఇస్తా. ఏమన్నా బుస్మన్ సౌండ్ వస్తుంది. బాబు రాకేశు, రాకేశ్ బాబు, బాబా రాకేశ్ బాబు, బాబా అది కర్రీ పాము రాకేష్, మస్తు డేంజర్ ఉంది. లబ్బర్ పామా పూజకు నేను లబ్బర్ పామా. అందరి లెక్క హోలీ ఆజ్ఞమా, తానం చేసి మా ఇంటికి పోయినమా అన్నట్టుండొద్దురా. హోలీ మనం కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలరా. మనిషికి ఏది దొరుకుతుంది, కుడిది పెండ గడ్డి ఏది దొరుకుతుంది చూస్తున్నాంరా. గబ్బు గబ్బు తయారైదాంరా. ఎవడైతే ఎక్కువ గబ్బు గబ్బు తయారైతాడో వానికి 500 రూపాయలు గిఫ్ట్ రా. ఓకేనా? రెడీయా? ఓకే రెడీ. అందరు గబ్బు గబ్బు అవుదా. మనం ఇక్కడ గింత గబ్బు గబ్బు అవుతుంటే ఇక్కడ బుల్ల పంతులు ఎందుకు ఉత్తిగిన కూసుడు. ఆయనకి ఇంతవరకు ఒకవేళ కలరే పోయలే. ఇద్దరు పోయి పూజ తీసుకుని రాపరా. ఏం గుల్ల పందులు, నీ మీద కలర్ ఎవరు వేయలే. గడివైద్యంతా పెడ పూసుకున్నాం బా. గుళ్ళె పంతులు కలర్ పోసినా ఊకుంటాడు, ఏది చేసినా ఊకుంటాడు అనుకుంటున్నావు. దరిద్ర తోరలుస్తా ఏమనుకుంటున్నావు? ఇక కొట్టినా కాకుండా తిడుతున్నావు. ఆ మారం తోలుకొస్తా. అరే ఆ పందులు రంగుస కొడుతుండ్రా. ఏంద్రా రంగుస కొడుతుండా? పారస్ పందుల సంగతి చెప్దాం. ఏం పందులు రంగుస మావును కొడతావా? కొడతారా? బరబర కొడతా. అదే ఎందుకు కొడతావు? వాడు రంగు వచ్చిండు కాబట్టి కొట్టిండ్రా. అయినా వాళ్ళకి ఇట్లుంటారా? మరి ఎట్లుంటది హోలీ అంటే? హోలీ అంటే ఒక పక్క రంగులు పూసుకుంటూ ఇంకో పక్క డీజే బాక్స్ పెట్టుకుని ఎగరాలరా. అవతల పక్క నుంచి పోలీసులు వచ్చి కుమ్ముడు కుమ్ముతారు. అయినను పంతులు కదా, డీజే బాక్స్ పెట్టుకుని ఎగురుదామని సోకేంది? అవునరా పంతులే, మీరంటే పెళ్లిలో పేరెంటాలకు ఎగురుతారు. నేనెప్పుడు రా ఇలాంటప్పుడు తప్ప. పోలీసులు వస్తే కుమ్ముడు కుమ్ముతారు, ఎగురుదామంటున్నావు కానీ. నేను పంతులు రా, నాకు ప్రతి ఒక్క పోలీసు తెలుసు. ఎవరన్నా వస్తే నేను చూసుకుంటది. అరే పోయి డీజే బాక్స్ దేపోరా. పోలీసులు చూసి ఉరికినట్టు ఉండరా. ఈ పంతులు వండబెట్ట పారే. ఈ పోలీసు దొరికితే బుద్ధంతా వాళ్ళు తింటారా.